మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాది బిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కొంతమందికి వాళ్ళు ఎదగలేకపోతున్నాం అనుకుంటే మరి కొంతమందికి ధన సంబంధించిన సమస్య మరి కొంతమందికి కుటుంబ సభ్యులతో ఇబ్బంది లేదా కొంతమందికి విద్య లేదా ప్రాపర్టీ ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకుంటుంటే కుదరకపోవడం లేదా మానసికమైన ఇబ్బందులు అలాగే సంతాన సమస్య రాజకీయంగా రాలేకపోతున్నాం అనేటువంటిది అంటే రాణించలేకపోతున్నాం ఎంత తిరుగుతున్నా కానీ అని అనారోగ్యాలు వివాహం అవ్వకపోవడము పూర్వీకు లాస్లు ఏదైనా సిరుక్కో ఉండడం ఇంకా ప్రధానంగా చెప్పాలంటే కొంతమందికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాణించలేకపోతుంటారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి అంటే ఒకటి వాళ్ళకి అవగాహన లోపం వారి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ బ్లాక్ అవుతూ ఉంటుంది అక్కడ అంటే ఏంటి వారి పూర్వజన్లో ఏదో కర్మ చేశారు మీరు చేసినటువంటి ఒక పుణ్యకర్మని అది రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటిది ఏదైతే ఉంటుందో చాలా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా ఏ రోజు ఎటువంటి నియమాలు పాటిస్తూ ఏ గ్రహ ఆరాధన ఏ స్తోత్రాన్ని చదువుకోవడం ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది సిద్ధిస్తుంది ఇది అందరికీ వర్తిస్తుందండి ఫలానా రాశి వారికే వర్తిస్తుంది అనేటువంటిది ఏం లేదు కాకపోతే స్పెసిఫిక్గా నేను రాశి లగ్నం కూడా కొన్నిటికి చెప్తాను కాకపోతే మీరు ఇది జనరల్గా చెప్తున్నాను మీరు పర్సనల్గా చూసుకోవాలనుకుంటే మీ జన్మజాతకంలో మళ్ళీ మీకు ఏ రాష్ట్రంలో జన్మించారు మీకు ఏ దేశం నడుస్తుంది దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది సపరేట్గా చూసుకోవచ్చు మీకు మీరు కాదు లేదా మీకు తెలిసిన ఏదైనా ఒక ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేసినా కూడా చెప్తారు అయితే ఇక్కడ ఏంటంటే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటిది ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ఉన్నాం ఒక్కొక్క స సమస్యకి ఏ రకంగా పరిహారం చేయాలి కొన్ని నియమాలు కూడా పాటించాల్సి వస్తుంది ఒక్కొక్క వారం అది కూడా పర్టికులర్గా ఆదివారం అయితే ఏంటి సోమవారం అయితే ఏమిటి దానికి ఎవరు అధిదేవత అవుతారు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం మొట్టమొదటిగా మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే ఆరోగ్యము ఆదివారం ఆదివారం చేయాల్సిన నియమాలు ఈ ఆరోగ్యాన్ని రావాలంటే ఏమిటి కేవలం ఆరోగ్యం ఒకటేనా అండి అంటే కాదు అధికారం కూడా చూడండి ఎంతో కాలంగా రాజకీయాల్లో తిరుగుతున్నామండి నా ఆస్తులన్నీ అమ్మేసుకున్నాను కానీ నేను రాజకీయాలకు వెళ్ళలేకపోతున్నా అంటూ ఉంటారు మరికొంతమందికి సంతానం గురించి ఇవన్నీ ఈ మూడు కూడా రవికి సంబంధించిన అంశాలు కాబట్టి మనం ఈ మూడింటిని మనం కవర్ చేయబోతున్నాం ఇంకా చాలా ఉన్నాయి బట్ మేజర్గా ఈ మూడు అయితే ఈ మూడు మీకు దక్కాలంటే మీరు నేను మీకు ముందుగా ఒక నియమం చెప్తాను ఆ నియమం ఖచ్చితంగా పాటించండి దాంతోపాటు మీరు ఏమి చేస్తే ఇది మీకు ఖచ్చితంగా ఆ సూర్యభగవానుడు ఇచ్చి తీరుతాడనే విషయాన్ని చెప్తాను ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే శాస్త్రంలో చెప్పినటువంటిది అన్నాడు మీరు ముఖ్యంగా పాటించవలసినటువంటిది స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటారు అంటే ఆదివారం అన్నాడు మీరు మీకు ఇప్పుడు కావాల్సిన ఈ ఆరోగ్యం కానివ్వండి రాజకీయంగా కానివ్వండి అదేవిధంగా సంతాన సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా తొలగిపోవాలా అనుకున్నా ముందుగా మీరు చేయవలసినటువంటిది స్త్రీని ఆదివారం నాడు కలవద్దు అని చెప్తుంది శాస్త్రం కలవకూడదు అదేవిధంగా తైలము అంటే నూనె రాసుకోకూడదు తలకి అదే రోజు మధువు మాంసము ముట్టకూడదు ఆ రోజు ఆ ఒక్కరోజు నేను వేరే రోజుల గురించి మాట్లాడటం లేదు అది మీ పర్సనల్ మీ ఇష్టం బట్ ఈ ఒక్కరోజు మాత్రం మీకు ఇది రావాలి అనుకుంటే మీకు ఇది దక్కాలి ఆ సూర్యభగవానుడు మీకు ఇవ్వాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా పాటించాలి ఈ నియమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక రెండవది మీకు ఇది చాలా సింపుల్ బస్ట్ మోస్ట్ పవర్ఫుల్ వెరీ సింపుల్ మోస్ట్ పవర్ఫుల్ ఏమిటది గురువారము మంగళవారము తీసుకోండి అంటే ఈ ఇవి రావాలంటే ఈ ఆరో ఈ సూర్యభగవాను సంబంధించిన అనుగ్రహానికి గురు మంగళ ఇంకా వీలైతే ఆదివారం కూడా తీసుకోవచ్చు నేను ఇంక ఇంకొక రోజు ఎక్స్ట్రా కూడా చేయగలను అండి ఈ పరిహారం అనుకుంటే శనివారం కూడా తీసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి గురు మంగళ ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఆదివారం కూడా చేయాలి ఇంకా నేను నాలుగు రోజులు చేయగలిగిన వారానికి అనుకుంటే శనివారం కూడా చేయొచ్చు ఇది ఎన్ని వారాలు చేయాలి ఇష్టం వచ్చిన వారాలు చేయొచ్చు మీ సంకల్పం నెరవేరే వరకు కానీ మినిమం లెవెన్ వీక్స్ అయితే ఖచ్చితంగా చేయాలి గుర్తుపెట్టుకోండి పదకొండు వారాలు ఖచ్చితంగా చేయాలి అయితే మీకు ఇందులో ఒక సందేహం కలగొచ్చు ఏమండి స్త్రీలకి కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదండి అలాంటిది ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు అప్పుడు ఆపొచ్చు తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు దానికి మధ్యలో బ్రేక్ వచ్చింది కదా మళ్ళీ పదకొండు వారాల వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే మీరు ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా మళ్ళీ అది అక్కడ బ్రేక్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఒక మూడు వారాలకు బ్రేక్ వచ్చింది నో ప్రాబ్లం అక్కడ ఆపుతారు మరలా నెక్స్ట్ నాలుగో వారంగా లెక్కేసుకుంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఏమి చేయాలి మీకు దగ్గరలో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలలో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి మనకి హోరా అనేటువంటిది ఉంటుంది హోరా ప్రతిరోజు ఉంటుంది ఆదివారంతో ఆదివారంతో స్టార్ట్ అవుతుంది అంటే హోరతో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత శుక్రహోర వస్తుంది అలాగా మీకు ప్లానెటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది లేదా హోరా యాప్స్ అని మీకు దొరుకుతాయి ఆ హోరా యాప్ తీసుకోండి మీకు అందులో క్లియర్గా ఏ రోజు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏ హోరా ఉంది అనేటువంటి చూపిస్తుంది ఆ హోరా యాప్ ఒకటి తీసుకొని ఇందాక నేను చెప్పినటువంటి ఆ నాలుగు వారాలు ఏవి మంగళ గురు ఆది శనివారాలు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు వారాలను కూడా మంగళ అంటే కుజహోరలో కానీ గురుహోరలో కానీ ఒకవేళ కుజహోరలో కనుక మీరు చేసేటట్లయితే గురువారం చేయండి ఈ ఈ యొక్క పరిహారం గురుహోరలో కనుక చేసేటట్లయితే మంగళవారం చేయండి పరిహారం ఏమిటి ఆ పరిహారం చేయాలి చాలా సింపుల్ మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి ఆలయాల్లో నవగ్రహాల యొక్క టెంపుల్ కూడా ఉంటుంది అంటే నవగ్రహ మండపాలు అవి ఉంటాయి అక్కడికి వెళ్ళి నాలుగు గ్రహాలకి పర్టికులర్గా దీపారాధన చేయండి ఏమిటంటే ఆ నాలుగు గ్రహాలు మంగళుడు అంటే కుజగ్రహానికి అదేవిధంగా గురుగ్రహానికి మరియు రవిగ్రహానికి శని గ్రహానికి ఎందుకంటే ఇక్కడ మీకు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యంగా అవ్వాలన్నా మీకు ఒక రాజకీయంగా మీరు బాగా ఎదగాలన్నా సంతానం అంటే మీ వంశ అయినా సరే ఇవి ఈ రోజుల్లో చేస్తే నూటికి నూరు శాతం మీకు సక్సెస్ అవుతుంది బట్ నేను చెప్పిన ఫస్ట్ నియమం పాటిస్తూ చేయాలి ఏం చేయాలండి అక్కడికి వెళ్ళి సింపుల్గా ఏమీ లేదు నవగ్రహాలని కూడా చక్కగా క్లీన్ చేస్తారు బట్ ఈ నాలుగు గ్రహాలకి ప్రత్యేకంగా మీరు పసుపు కుంకుమ గంధం అలంకరణ చేసి వేరే గ్రహాలు కూడా చేర్చు తప్పలేదు బట్ ఈ నాలుగు గ్రహాలకి పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే అలంకరణ చేసి దీపారాధన చేసి అక్కడ ఏదైనా నైవేద్యాన్ని పెట్టి మీ ఇష్టం వచ్చిన నైవేద్యం పెట్టచ్చండి ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేటువంటిది ఏమీ లేదు పండు ఫలం పెట్టచ్చు చక్కగా అదేవిధంగా మిశ్రీ పెట్టచ్చు అరటి పండు పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు బట్టి ఆ నాలుగు గ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి మీకు అక్కడ గుళ్ళోని రాసి ఉంటుంది లేదండి నాకు ఆ శ్లోకం చదవడం రాదు అంటారా అక్కడే కూర్చొని చక్కగా ఓం రవిగ్రహాయ సూర్య సూర్యభగవానుడికి ఓం శనే నమః శనిగ్రహం నాకు అదేవిధంగా ఓం కుజగ్రహాయ నమః ఓం గురుగ్రహ నమః ఈ నాలుగు కూడా పది 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 నిమిషాలు కేవలం పది నిమిషాలు గుర్తుపెట్టుకోండి చేయండి ఈ నాలుగు వారాలు ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క దీంట్లో చేయడం ద్వారా గ్రహ అనుగ్రహం కలుగుతుంది మరి కేవలం గ్రహానుగ్రహం ఒక్కటి కలిగితే సరిపోతుందా అండి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆదివారానికి కారు కూడా సూర్యనారాయణ మూర్తి ఆ సూర్యనారాయణ మూర్తిలోనే అమ్మవారు ఉండి ఈ జగత్తును మొత్తం రక్షించడము పోషించడము పాలించడం జరుగుతుంది అంటారు అంటే ఏంటి మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటున్నారంటే సాక్షాత్ అమ్మవారికి చేసుకుంటున్నారు అక్కడ ఇది మీరు పాటించండి ఇందులో ఏదైనా వస్త్రాల రంగులు ఏదైనా నియమాలు ఉన్నాయి ఇంకొంచెం డెప్త్గా వెళ్తే కనుక పసుపు లేదా ఎరుపు వర్ణం పసుపు లేదా ఎరుపు వర్ణం యొక్క వస్త్రధారణ చేసుకోవచ్చు అంటే ఒక దీక్షగా చేయాలనుకుంటే నేను చాలా దీక్షగా చేయాలనుకుంటున్నాను దీక్షా నియమాలు కూడా పాటించవచ్చు ఇంకా డెప్త్గా వెళ్తే బట్ ఇది పాటించవచ్చు ఇందులో చాలామందికి కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి అవి కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను నియమాలు ఏంటి కొన్ని కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను నేను మీకు సో ఇది చేయండి ఖచ్చితంగా ఈ మూడు కూడా మీకు దక్కి తీరుతాయి ఆ యొక్క గ్రహాల అనుగ్రహం ద్వారా మరియు ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మూలంగా నేను మీకు ఆకరిలో కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను ఏమిటవి చూసుకున్నట్లయితే ఈ సాధనలు చేసేటప్పుడు పర్టికులర్గా మీరు ఇంకా బాగా జరగాలి సాధన అంటే ఒకటి వెల్లుల్లి మనం తినేటువంటి ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత శాకాహారం పాటిస్తే మంచి చక్కగా ఉంటుంది లేదంటే మేము పాటించలేము అనుకున్న వారు పర్లేదు కానీ పాటిస్తే ఇంకా చక్కగా పనిచేస్తుంది అలాగే నేను చెప్పినటువంటిది ప్రతిదీ కూడా కంటిన్యూస్గా చేయండి ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి దీంతో పాటు మరికొంతమందికి సందేహం కలగవచ్చు నేను విదేశాల్లో ఉన్నాను అక్కడ నవగ్రహ టెంపుల్స్ ఉండవు ఒకవేళ ఉన్నా కూడా వాటిని టచ్ టచ్నవ్వరు అంటూ ఉంటారు అలాంటప్పుడు మీరు చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే ఇంట్లోనే చక్కగా మీరు ఇలాగొక ఒక ప్లేట్లో కానీ అందులో అయినా తీసుకొని అందులో పసుపు ముద్దలుగా పెట్టండి ఒక్కొక్క గ్రహాన్ని చక్కగా తమలపాకు తీసుకోండి రెండు రెండు ఆకులుగా తీసుకొని పసుపు ముద్దలుగా పెట్టచ్చు లేనట్లయితే మనకి చూడండి ఒక్కలు దొరుకుతాయి ఒక్కల్ని పెట్టి నవగ్రహాలుగా అనుకోవచ్చు అనుకొని సరిగ్గా మీరు నెట్లో కొట్టినట్లయితే ఏ గ్రహం ఎటువైపు ఉంటుందో చెప్తుంది ఆ గ్రహం అది అని చెప్పి భావించి దాన్ని కూడా మీరు పూజించవచ్చు ఎందుకంటే ఇయ్యా దుబాయ్లోనో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఉన్నారనుకోండి అక్కడ నవగ్రహాలు టెంపుల్స్ కొన్ని దగ్గర ఉండొచ్చు ఉన్నా ముట్టుకోకపోవచ్చు నేను చాలామంది ఉంటాను యూఎస్ కంట్రీస్ లాంటి వాటిలో వాళ్ళు ఓన్లీ దీపం పెట్టిన ఎవరండి ఓన్లీ దండం పెట్టుకొని చెయ్యాలంటూ ఉంటారు అలాంటి స్థితిలో మనకి ఇండియాలో అయితే చాలా ఈజీ మనం వెళ్తాము అక్కడ దీపారాధన చేస్తాము కడుగుతాము అన్ని చేయగలుగుతాం కానీ అక్కడ అలా చేయనివ్వరు కాబట్టి అలాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు ఈ రకంగా కూడా చేయవచ్చు ఇంకొంతమందికి ఇప్పుడు నేను ఈ టెంపుల్స్కి వెళ్ళాలంటే కుదరదండి నిన్న ప్రదేశంలో ఆలయాలు లేవు అని అనుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఇంట్లోనే చక్కగా ఆ పటం పెట్టుకొని ఆ దేవతా స్వరూపం యొక్క స్తోత్రం చదువుకోవచ్చు అలా చేస్తే కూడా మీకు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వచ్చి తీరుతుంది అయితే ఇందులో ఇంకొంతమందికి ఏంటంటే సందేహం మధ్యలో ఏదైనా స్త్రీలు చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి నూనె వరి ఆ గ్యాప్లో ఆపేసి దాని తర్వాత కంటిన్యూ చేయొచ్చు మరలా సేమ్ మళ్ళీ కౌంటింగ్ స్టార్టింగ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు మరికొంతమంది నన్ను అడుగుతున్నటువంటిది ఏంటంటే ఏమంటే ఆ సమయంలో నోటితో చేయము మనసులో చేసుకోవచ్చు ఆ కొన్ని స్తోత్రాలను అడుగుతూ ఉంటారు మనసులో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే మన మనసులో ఉన్న భగవంతుడు ఎక్కడ మాయమైపోడు ఎలాంటి సందర్భంలో కాబట్టి స్తోత్ర పఠనాలు మనసులో ఖచ్చితంగా చేసుకోవచ్చు సో ఇవి మీరు పాటిస్తూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ